హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఇప్పుడు ఇది ఈజీ ప్రాసెస్లో అండ్ టేస్టీగా ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దామండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అయితే నేను చికెన్ని ఫ్రెష్గా కడిగేసి తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ చికెన్ అండి, 1/2 కేజీ చికెన్. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు అండి, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. నెక్స్ట్ బిర్యానీ మసాలాలండి, చెక్క, లవంగం, యాలకులు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలండి. ద నెక్స్ట్ 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా అండి, 1/2 కప్పు వరకు పుదీనా అండ్ కొరియండర్ లీఫ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1/4 పచ్చిమిర్చి అండి. ద నెక్స్ట్ 2 టీ స్పూన్స్ కర్డ్ అండి, ఇది 2 టీ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ద నెక్స్ట్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 చెక్క నిమ్మకాయ రసం తీసుకోవాలండి, ఇది 1/2 తీసుకుంటున్నాను నేను. ఇవన్నీ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా నేను మిక్స్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇది 1 లేదా 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. టైం లేదంటే 1 అవర్ సరిపోతుందండి. నేనైతే 3-4 అవర్స్ అయితే నానబెట్టాను. ఆఫ్టర్నూన్ నానబెట్టానండి, ఈవినింగ్ చేశాను. మనకు అర్జెంటుగా కావాలనుకుంటే 1 అవర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 గ్లాస్ అంటే 1/2 కిలో అండి, మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 1/2 కేజీ రైస్ తీసుకోవాలండి. ఎంత చికెన్ తీసుకుంటే రైస్ కూడా అంతే తీసుకోవాలండి. 1/2 కిలో చికెన్ తీసుకుంటే 1/2 కిలో రైస్, 1 కేజీ చికెన్ తీసుకుంటే 1 కేజీ రైస్ అండి. ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే బిర్యానీ అనేది టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి, ఆయన తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. మనం కట్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే బౌల్లో మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేయాలండి. ఇందులో ఆయిల్ ముందే చూసుకొని వేసేసుకోవాలండి. మనకు ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలండి. ఆనియన్స్ వేయించేటప్పుడు ఈ ఆయిలే సరిపోయిందండి, నేను ఇంకా ఎక్స్ట్రా వేయలేదు, తీయలేదండి. 1 చిన్న గ్లాస్ వరకు పట్టిందండి ఆయిల్ అయితే. ఇది వచ్చేసి ఇలా బౌల్కి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి 80% కుక్ చేసుకోవాలండి ఈ చికెన్ వచ్చేసి. ఇదైతే కుక్ అవుతూ ఉందండి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని, మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ వాటర్ తీసేసుకొని ఇక్కడ బిర్యానీ మసాలాలను అన్నీ వేసేసామండి. సాజీరా, బగారా ఆకు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ స్కిప్ అయిపోయిందండి, ఆయిల్ వేసేసి క్యాప్ పెట్టేసి ఇలా 5 మినిట్స్ మరిగించుకొని రైస్ వేసేయాలండి. ఇందాక నానబెట్టిన రైస్ ఉంది కదా, అది వేసేసి ఇది కూడా 80% వరకు ఉడికించుకోవాలండి. ఈ రైస్ వచ్చేసి మనం చూసుకోవాలి
ఇలా ఉడికిందా లేదా అని చూసేసుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇదైతే ఇప్పుడు 80% ఉడికిపోయింది. 80% ఉడికితేనే మనకి బిర్యానీ అనేది పొడిపొడిలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చికెన్ బౌల్ పెట్టేసుకొని ఇది కూడా 8% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఈ ఉడికిన రైస్ని వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ని ఇలా చూస్తే ఉడికిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి ఇందులో రైస్ వేసేసుకుందాము. వాటర్లోకి వెళ్ళి తీసుకుంటూ ఇలా వేయాలండి. నేను చూపించిన విధంగా వేయాలండి. ఇలా మొత్తం అంతా వేసేసి, ఇది ఎక్కువ రైస్ అయితే కనుక మధ్య మధ్యలో అన్నీ వేయాలండి. కొత్తిమీర అండ్ పుదీనా మసాలాలు అన్నీ వేయాలి. ఇది తక్కువ కాబట్టి ఓన్లీ ఒకేసారి వేసేసి పైననే అన్నీ వేసేస్తున్నానండి. అది వచ్చేసి బిర్యానీ మసాలా వేసానండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా అండి. తర్వాత మళ్ళీ కొంచెం నిమ్మరసం అండి. నెక్స్ట్ వచ్చేసి ఘీ అండి. ఇది వచ్చేసి యాలకుల పౌడర్ అండి, 1/4 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. లాస్ట్లో ఘీ యాడ్ చేసుకోవాలండి. నేను 1/4 టీ స్పూన్స్ వరకు ఘీ అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేయాలండి. వేసేసి 15 మినిట్స్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలానే ఉంచాలండి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఉంచితే బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే 15 మినిట్స్ అయిపోయింది కదా, మంచి ఎమ్మీగా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చిందండి. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.